ఆయన ఎజెండా ఏదైనా ప్రజలు మాత్రమే ఆయన ఎజెండా. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, ఈటల గారు, మీరు ఈ ముగ్గురు త్రిముఖ పోరులో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, ఏ పార్టీ అనుకుంటున్నారు? నాకు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ అండి, నాకు బీఆర్ఎస్ అభ్యర్థితో పోలుసుకుంటారండి. వాటిగా బాయ్ బాయ్ చెప్తే ఓట్లేసిన లేకపోతే ఉత్తరనే మాట చెప్తే ఓట్లేసే పరిస్థితి. బట్ ఎయిమ్స్ గురించి పదే పదే గొప్పలు చెప్పే బీజేపీ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని కేటీఆర్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తారు. ఒక మాట అసలు మోడీ గారికి వాళ్లకు ఏమైనా పోలిక ఉందా అండి? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినప్పుడు మోదీ గారు అయితే జేబులో పెట్టుకుంటారు, కాదు అంటే జైల్లో పెడతారు, అట్లా మా కవిత గారిని పెట్టారు అని చెప్పి కౌంటర్ చేశారు. నిజంగానే మోదీ గారు అయితే జేబు లేదంటే జైల్లో పెడుతున్నారు అందరిని? మోడీ గారి దగ్గర డ్రామాలు నడవాయి. నమస్తే, నేను శ్రావణి, జర్నలిస్ట్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటరీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు. ఆయన ఎజెండా ఏదైనా ప్రజలు మాత్రమే ఆయన ఎజెండా. అనేక సమస్యల నుంచి, అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఒక ప్రజా మనిషిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఈటెల రాజేందర్. నియోజకవర్గం ఏదైనా ప్రజల్ని హత్తుకుని ప్రచారం చేయటం ఆయన స్టైల్. మరి హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరి బరిలో నిల్చున్న ఆయనకి అక్కడ ప్రచారంలో వస్తున్న ఆదరణ, వస్తున్న మద్దతు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. రాజేందర్ గారు నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించి, ఆ తర్వాత అనేక ప్రతికూల సమస్యలు ఎదుర్కొని అధిగమించి ఈ వాటి రోజున మల్కాజ్గిరి బరిలో నిలిచినారు ఎంపీ అభ్యర్థిగా. వ్యత్యాసాలు ఏం గమనించారు? ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక పర్సెప్షన్, ఎంపీగా పోటీ చేస్తే ఒక ట్రేమ్ ఉండదు. 22 ఏళ్ళుగా ఉన్నాం కాబట్టి. అంటే ఇదంతా స్టేట్ పాలిటిక్స్, ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్ కదా. అంటే ఇంకా పార్లమెంట్కి ఏం పోలే కదా, మేము ప్రజాక్షేత్రంలోనే ఓట్లాడుకుంటున్నాం కదా. ఎమ్మెల్యే ఓట్లాడుకున్నా, ఎంపీకి ఓట్లాడుకున్నా, అక్కడ ఆశీర్వాదం కోరినా, ఇక్కడ ఆశీర్వాదం కోరినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బాధ్యత వేరు ఉంటుండొచ్చు రేపు, కానీ ఏదేమైనా చట్టసభలలో, అసెంబ్లీలో ఉన్నా లేకపోతే పార్లమెంట్ ఉన్నప్పుడు గదే చట్టాలు, గదే సిస్టమ్ ఉంటే తప్ప దానికి భిన్నంగా ఏమి ఉండదు. పదే పదే రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, ఈ నినాదం బీఆర్ఎస్ ఎత్తుకుంది ఈ ఎంపీ ఎలక్షన్స్లో. ఇది మీకు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎవరు తొక్కబడుతున్నారు, ఎవరు పైకి వస్తారని ఆల్రెడీ చరిత్ర చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏం మాటలు అవని మాటలు, అంత అహంకారం మాటలు మంచిది కాదు. పొలిటికల్ పార్టీలలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరగవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ గిట్లాంటి మాటలు ప్రజలు అసహించుకుంటారు. ఆ పూటకు అది హెడ్లైన్స్ వార్తగా వస్తుండొచ్చు, కానీ ఆయన ప్రతిష్ట తగ్గిపోతుంది, ఆయన పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కోటి వేస్తే ఖచ్చితంగా ఆలోచించి వేయాలి అని చెప్పి హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ అధికారం ఉంటేనేమో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడాలి కాబట్టి ఓటు వేయమంటే అన్నాడు వేసింది. ఇలా ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎవరు ఎందుకు ఫైట్ చేస్తారు, ఏం ఫైట్ చేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీకి పనిచేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో కొట్లాడతా చెప్పండి. రెండవది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ అధికారంకి వచ్చే ఆస్కారమే లేదు. అప్కీ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటే కాంగ్రెస్లో కొట్టేస్తే ఏం లాభం ఉంటుంది? ఈసారి కాంగ్రెస్ కొట్టేసినా, బీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఒక రూపాయి లాభం లేదు. ఇలా అంతో ఇంతో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేస్తేనే కేంద్రంలో ఉన్న మోడీ గారికి ఏమైనా ఈ పని చేయమని చెప్పి అప్పీల్ చేస్తే గొప్పగా పనిచేసి పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజల్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఇంత సుదీర్ఘమైన ప్రజా జీవితం ఈటెల రాజేందర్ గారి సొంతం. గెలుపోటులు అతీతంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి మీ ప్రయాణం కొనసాగుతోంది. నాన్ లోకల్ అనే ఒక ముద్రని మీ పైన వేస్తూ ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి లొకేషన్స్ ఉన్నా ఉంటే మీది దాదాపు 160, ఇంకొకరిది ఇంకొక 100 కిలోమీటర్లు అని చెప్పి దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏం చెప్తా దానికి సార్? నా ఇల్లు, నా వాకిలి, నా కథ, నా చరిత్ర యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఈ ఊరికే వాళ్ళతో ఆ మధ్యలేనంతో ఏం పెట్టుకుంటాం, ఏమైనా విమర్శించాలంటే కూడా దానికి ఇంత హోదా ఉండాలి, ఇంత సబ్జెక్ట్ ఉండాలి. ఏం లేని దానికి ఏం సంబంధం చెప్తాను చెప్పండి. ఏం చూసి మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్ గారికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? మల్కాజ్గిరి ప్రజానీకానికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్ల నా పట్ల వాళ్ళు చర్చించుకుంటారు. ఇలా ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గం చల్లగా కొనసాగుతుంది, భూ ఆక్రమణ లేకుండా, దౌర్జన్యం లేకుండా, స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు అవుతుందో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకని నా చరిత్ర 22 ఏళ్ళు ఉందది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది, అది వాళ్ళ చరిత్ర కూడా ఉంది. దాంట్లో వాళ్ళు ఈ మల్కాయిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే, ప్రశాంతత నిలయం ఉండాలంటే, భూ కబ్జాలు లేకుండా ఉండాలంటే, ఈ దౌర్జన్యాలు లేకుండా ఉండాలంటే రాజేంద్రన్ అయితేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి ఓటేస్తా అంటున్నారు. వాటికనే ఇట్లా బాయి బాయి చెప్తున్నాం, పైసలకో లేకపోతే ఉపన్యాసాలకు ఓటేయరు. రైట్, బట్ మల్కాజ్ గారి కాన్స్టెన్సీ ఏదో చాలా లాజికల్ లక్కీయెస్ట్ కాన్స్టెన్సీగా అందరూ వర్ణిస్తూ ఉంటారు. 14లో అక్కడి నుంచి గెలిచిన మల్లారెడ్డి మినిస్టర్ అయ్యారు, 19లో గెలిచిన వ్యక్తి సీఎం అయ్యారు, మరి రాజేందర్ గారు గెలిస్తే తెలియదు అట్లాంటి కేంద్ర మంత్రి అవుతారా? తెలియదు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, ఈటల గారు, మీరు ఈ ముగ్గురు త్రిముఖ పోరులో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, ఏ పార్టీ అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఫీల్డ్ మీద పోతే తెలుస్తుంది ఎవరికి పెద్ద అంత ఆదరణ లేదు. అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు కాబట్టి, దానికి మల్కారి అభ్యర్థిగా నేనున్నా కాబట్టి, నా 22-23 సంవత్సర చరిత్ర కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి, రాజేంద్రన్ అయితే మనకు బాగుంటుంది, మోడీ గారు అక్కడ అధికారంలో ఉంటారు కాబట్టి ఈ మల్కాయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి రాజేంద్రన్ ఉంటే బాగుంటుందని భావన ఉన్నది. దాంట్లో ఈ బీఆర్ఎస్ చూస్తలేరు, నా కాంగ్రెస్ చూస్తలేరు. ఓన్లీ మోదీ గారు చరిష్మా పనిచేస్తుందంటారు, బట్ మీ మీద ప్రత్యర్థి పార్టీల నేతలు, ముఖ్యమంత్రి ఏకంగా సుపారీ ఇవ్వాల్సిన పరిస్థితి, డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు ఇరు పార్టీలకు సంబంధించి అనే మాట, దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఈ సుపారీ లేని, ఈ డమ్మీ క్యాండిడేట్ లేని ఉంటుందా అన్నట్లా నాకు తెలిసేటట్టు ఉండదు. మీరు ఇంతకుముందు అన్నారు కదా నాకు పోటీ పెద్దగా ఆదరణ కానీ చెప్పండి. అది అంటే ఇప్పుడు నువ్వేం చేసినా, ఇప్పుడు ఈటల రాజేంద్రగా క్యాండిడేట్ ఇక్కడ ఉన్న బరిలో ఉన్నా మల్కారి నుంచి, నాకు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ అండి, నాకు బీఆర్ఎస్ అభ్యర్థితో పోలుచుకుంటానండి, నేను 22 ఏళ్ళుగా చేసిన సర్వీసు, నా పట్ల ప్రజలకున్న భావన, అవన్నీ లెక్కలోకి రావా చెప్పండి. వాటికనే అభ్యర్థి అంటే నేను ప్రజల కాళ్ళకు ములిగితే పనితో పీకే బిడ్డను నేను, అన్నిటికీ మిక్కిలి ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా, ఎక్కడ వాళ్ళ హక్కులకు హనం జరిగినా, ఎక్కడ వాళ్ళకు అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయానికి గొంతుకై మాట్లాడే బిడ్డను నేను, వాళ్ళ బిడ్డను నేను. నన్ను ఇవాళ నాకు వీళ్ళకు పోలిక పెట్టడం ఇవంతా ఎక్కడా మంచి లేదండి. 100% రేపు మల్కాజ్గిరిలో సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. ఒక విమర్శ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అని చెప్పి. అక్కడ ఆఫ్కోర్స్ ఆయన ఒక సీఎం పర్సన్, ఆ పర్సనాలిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, డామినేషన్ ఏ విధంగా మీకు అనిపిస్తోంది? అంటే ఒకటేంటంటే, ఆయన ఎన్నిక కాబడిన తర్వాత ఆయన అధికార పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ ఎంపీ, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. వీరు పోయింది లేదు, అడుక్కునే లేదు, ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు, ప్రజలు పట్టించుకునేది లేదు. అందువల్ల వారి గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు పెద్ద స్పందిస్తలేరు. ఈటల రాజేంద్రన్ అంటున్నాయన, రేపు ప్రజాప్రతినిధి అయితే ఏం పని చేస్తారో ప్రజలకు తెలుసు కదా, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం పని చేసిండు, అధికారం లేని ప్రతిపక్ష పాత్రను ఏం పోషించండు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు మోడీ గారే అధికారంకి వస్తారు. నాలాంటి వాడిని మల్కాగిరి అభివృద్ధి కోసం నేను వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి దండం పెట్టాల్సి అక్కర్లేదు, చక్కగా పోయి మోడీ గారికి నా నియోజకవర్గంలోకి సమస్య ఉంది, ఈ నిరుద్యోగ యువతకు ఈ పని చేసి పెట్టండి, మా ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, మా ప్రజలకు ఈ రోడ్లకు ఈ డ్రైన్లు, ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించమని చెప్పి కోరితే 100% ఇచ్చే ఆస్కారం ఉంటుంది. సార్ నాకు అదే డౌట్, నిన్న కూడా మీరు ప్రచారంలో ఈ మాట యూజ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి మీరు డెవలప్మెంట్ చేసే అంత పరిస్థితి ఉందంటారా? ఆ మాట వెనక ఉన్న అర్థమే, నేను ఆర్థిక మంత్రినమ్మా, ఇక్కడ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ కేంద్రం చేస్తుంది. ఇవాళ టౌన్ల అభివృద్ధిలో కూడా మీకు స్మార్ట్ సిటీస్ కానీ అమృత్ సిటీస్ కానీ నేరుగా కేంద్రం డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నిన్న మా మేనిఫెస్టో మీరు చూసి అనుకుంటా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధంగా పనిచేస్తాయో, ప్రజలకు ఇబ్బంది పెడతాయో, అలాంటి రాష్ట్రాల్లో నేరుగా కొన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 5 కిలోల బియ్యం చొప్పున ఉన్నది, కేంద్రం నేరుగా ఇస్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేదు. మూడవది, ఇవాళ మీకు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇక్కడ కట్టలే ముఖ్యమంత్రి గారు, 2,53,000 ఇల్లు ఇస్తే
ఇక్కడ కట్టినాయని చెప్పేది 175,000, పంచినాయి కేవలం 30-40 వేలు పంచవచ్చు. ఇవాళ నేరుగా పేదలందరికీ ఇండ్లు ఇచ్చే జిమ్మదారి మాదని చెప్పి కేంద్రం ప్రకటించుకున్నది. ఇవాళ సిఎస్ఎస్ ఫండ్ అని ఉంటుంది, అవి కొంత మాలంటలం పూనుకుంటే ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా రోడ్ల విషయంలో కావచ్చు, పిఎంజిఎస్వై అన్ని గ్రామీణ ప్రాంత రోడ్లు ఉంటాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఉంటుంది, హైవేస్ ఉంటాయి, అనేకం ఉంటాయి డెవలప్మెంట్ కావడానికి. నా మలకాగిరిలో డెఫినెట్గా ఇవాళ ఐటీ హబ్బుల విషయంలో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మా చేతుల్లో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. ఈటెల రాజేందర్ అనే నేను అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు అక్కడ ప్రజలను ఉద్దేశించి, అక్కడ సమస్యలను ఉద్దేశించి ఎలాంటి కమిట్మెంట్స్ నియోజకవర్గానికి, అంటే ఒక స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉందా, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మల్కాజ్గిరి ప్రజల కోసం? నేను ఇంతకుముందు చెప్పినాయి, ఈ మల్కాగిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక విజన్ ఉన్న నాయకుడు ఎన్నిక కాలే. రెండవది బాధ్యతాయుతం కూడా ఎవరు వివరించలే. కొంచెం సదానంద గారు కొంచెం పనిచేసిన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు తప్ప తర్వాత ఏం జరగలేదు. కానీ నాకంటూ ఒక ఎజెండా ఉంది, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గొప్పగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే మాటలు చెప్పడం కాదు, దాన్ని ఆచరణలో చూపించిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్కు పోయినా ఎమ్మెల్యే అయినా, అంటే ఏం పని చేయకుండానే 6-7 సార్లు గెలిపిస్తానండి. ఎంతో కమిట్మెంటు, ప్రజలతో మమేకమే పద్ధతి, అభివృద్ధిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తీరు, ఇవన్నీ కలగలిస్తేనే ఓట్లు వేస్తారు. వాటిగా బాయ్ బాయ్ చెప్తే ఓట్లు వేసిన, లేకపోతే ఉత్తరనే మాట చెప్తే ఓట్లు వేసే పరిస్థితి లేదు. బట్ ఆ మాటలు చెప్పేటప్పుడు ఆచరణకి సాధ్యం కాని హామీలు ఇస్తూ ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అనే ఒక విమర్శ మీ పైన ఉంది. మేడ్చల్ వరకు మెట్రో ఎలా సాధ్యం అవుతుంది? 100% సాధ్యమైంది. ఏ విధంగా? ఎందుకు సాధ్యం కాదండి? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మెట్రో మేడ్చల్ వరకు ఇచ్చే జిమ్మదారి మాదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మెట్రో విస్తరణ కోసం ఇలా మీరు చూస్తున్నారు. అందుకనే వాళ్ళకి కల్పన లేదు, వాళ్ళకు ప్రజల పట్ల గొప్ప అభిప్రాయం కూడా ఉండదని చెప్తున్నాను. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్ని సంవత్సరాల క్రితం కట్టబడదండి? 600 కోట్లతో ఒక ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతులు కట్టబోతున్నారు. అది ఆచరణ అసాధ్యమైందా? ఇవాళకి ఇక్కడ చెంగిచెర దగ్గర బ్రహ్మాండమైన టెర్మినల్ కడుతున్నారు, కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు. చూసొచ్చినా మీరు ఎప్పుడన్నా? 450 కోట్లతో అధునాతనమైనటువంటి దాన్ని కడుతున్నారు. అందుకని సాధ్యం కాదనేది ఏముంటే చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పినా, మోడీ గారి ప్రభుత్వంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి అని ఒక 2-3 అద్భుతాలు చెప్తాను నేను. ఒకటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అది, ఎయిమ్స్ నెహ్రూ గారు స్థాపించిన ఒకటి, ఆ తదుపరి వాజ్పేయి గారు స్థాపించిన రెండవది, మూడవది మన్మోహన్ సింగ్ స్థాపించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల 16 ఎయిమ్స్ పెట్టిండండి. 1947 to 2014 3 ఎయిమ్స్ వస్తే, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ వస్తే 16 ఇన్స్టిట్యూట్స్ ఇలా మోడీ గారి ఆధ్వర్యంలో. బట్ ఎయిమ్స్ గురించి పదే పదే గొప్పలు చెప్పే బీజేపీ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని కేటీఆర్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. ఒక మాట వీళ్ళకి ఏం అహంకారం అంటే మాకు ఎవరిచ్చేది ఏంది, పోయి తెచ్చుకోవాలి కదా. ఇవాళ దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు మోడీ గారు అని ఇవ్వబడ్డాయి. ఇంత ఎందుకండి? ఇవన్నీ పక్క పెట్టు. ఇదే కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని కిలోమీటర్లు, అంటే 2500 కిలోమీటర్ల పైబడి నిర్మిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో, అన్నాడు 5 సంవత్సరాల కాలంలోనే 2500 కిలోమీటర్ల పైబడి నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతుందని చెప్పాడు. నేను చెప్పలేదు, వారు చెప్పింది. మీకు ఎప్పుడైనా రికార్డు అని ఉంటే చూసుకోండి. ఓకే, ఎయిర్పోర్ట్లు 75 or 76 ఉండే, ఇలా 153 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. నేషనల్ హైవేస్లో 11 కిలోమీటర్ రోజుకు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇవాళ 37 కిలోమీటర్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంతెందుకండి? ఇవాళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో, మీరు ఇళ్ళ విషయంలో 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించండి. 4 కోట్లు లెక్క తీయమని చెప్పండి. ఓకే, అంతేకాదు ఇంకా టాయిలెట్స్, ఇంకా మహిళలకు బహిర్భూమి పోవడానికి కూడా టాయిలెట్స్ ఎప్పుడు ఆలోచించలే, కల్పన లేదు. అంటే పేదోళ్ళ జీవితాల పట్ల, పేదోళ్ళ అవసరాల పట్ల కన్సర్న్ లేదనడానికి అదొక ఉదాహరణ. ఇవాళ ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పెట్టిన తర్వాత 12 కోట్ల ఇళ్ళ టాయిలెట్స్ కట్టించండి. ఇలా ఇక్కడ అసలు మోడీ గారికి వాళ్ళకు ఏమైనా పోలిక ఉందా అండి? 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశం
10 సంవత్సరాల కాలంలో కరోనా కష్టం ఉన్నప్పటికి కూడా, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చినప్పటికి కూడా ఇవాళ ఆ స్థాయికి ఎదిగింది, 5వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. అంటే కళ్ళుండి చూడలేని కబోతులకు ఏమని సార్ చెప్తారండి? నిన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మోదీ గారు అయితే జేబులో పెట్టుకుంటారు, కాదు అంటే జైల్లో పెడతారు, అట్లా మా కవిత గారిని పెట్టారు అని చెప్పి కౌంటర్ చేశారు. నిజంగానే మోదీ గారు అయితే జేబు లేదంటే జైల్లో పెడుతున్నారు అందరినీ? మోడీ గారి దగ్గర డ్రామాలు నడవాయి. మోడీ గారి దగ్గర స్ట్రైట్గా ఉండాలి, ఇది ఉన్నది ఇది లేదా పద్ధతులు ఉన్నా తప్ప. మోడీ గారు కావాలని ఇంటెన్షన్గా ఎవరిని సఫర్ చేయడు. మల్లారెడ్డి ప్రతిరోజు విమర్శలు చేస్తూ మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత పూర్తిగా ఆయన మీడియాకి దూరంగా ఉన్నారు, మౌనం పాటిస్తూ ఉన్నారు? వారిని అడగండి. బట్ దాని వెనుక మీరున్నారు అని చెప్పి సైలెంట్గా ఉండమని? నాకు 32 ఏళ్ళుగా నాకు పరిచయం, రాజకీయాలు లేని నాడు మల్లారెడ్డి గారు మేమంతా ఇక్కడనే ఉండడం కదా. ఆయన బిజినెస్ ఆయనకు ఉంది, మా బిజినెస్ మాకుంది, మాకు బాగా సంబంధాలు ఉన్నాయి. అంతే తప్ప మానవ సంబంధాలు ఉన్నాయా? నిషేధిస్తారా రాజకీయాలకు వచ్చిన తర్వాత? మానవ సంబంధాలు ప్రొఫెషనల్గా ఇప్పుడు పనిచేస్తున్నాయా ఇరు పార్టీల్లో నుంచి? పనిచేయాలి, లేకపోతే ఇట్లా దౌర్భాగ్యం అయింది. బీజేపీలోకి మల్లారెడ్డి రాబోతూ ఉన్నారు, అనుసంధానకర్త ఈటెల రాజేందర్ గారు, ఇది నిజమేనా? అంటే వారు చిన్న పిల్లగాడు కాదు, అనేక సంవత్సరాలుగా రాజకీయ అనుభవం సంతరించుకోడు కాబట్టి ఏ రాజకీయాలు ఏ పార్టీలో ఉండాలంటే ఆయన నిర్ణయించుకుంటారు. సార్, ఈ ప్రచారంలో మీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటెల రాజేందర్ గారు.